ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, న్యూమరాలజీ పరంగా అంటే సంఖ్యాశాస్త్రము అనేటువంటిది ఒకటి ఉంటుంది, దాని పరంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క తేదీలో పుట్టినటువంటి వారికి, అంటే ఉదాహరణకి 1వ తేదీ అనుకున్నాం అనుకోండి, 1వ తేదీ వల్ల బర్త్ నెంబర్ అవుతుంది, 1 అనుకోండి, 2 అనుకోండి, 3, 4 ఏదైనా వాళ్ళ బర్త్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా డెస్టినీ నెంబర్ అంటారు, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను మొత్తం కూడితే వచ్చేటువంటిది. అంటే ఉదాహరణకి మనకి 2022 సంవత్సరంలో 1వ తేదీ 1వ నెల 2022 సంవత్సరంలో జన్మించారనుకోండి, 1 అంటే 1 ప్లస్ జనవరి 1 2 అయింది, 2022 అంటే 2 2 2 3 2 6 6 ప్లస్ 2 8 అంటే ఏంటి, బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 8 ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు కలిపి ఈ సంవత్సరం అంటే 2023 సంవత్సరం ఏమిటిది అంటే ఇది 7 సంఖ్య, అంటే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి, టెక్నికల్గా చాలా అద్భుతమైనటువంటి స్థితికి, టెక్నాలజీలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావడానికి ఉండేటువంటి సంవత్సరం ఈ 2023. ఎందుకంటే కేతువు చిత్ర విచిత్ర కారకుడు అంటారు, అలాగే అదేవిధంగా సాఫ్ట్వేర్స్కి కారకుడు అవుతాడు కేతువు. సాఫ్ట్వేర్స్కి చిత్ర విచిత్రమైనటువంటి వాటికి, ఆధ్యాత్మికతకి, మరియు మీరు స్పిరిచువల్గా ఒక ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి, కుండలిని యోగానికి, వీటన్నిటికీ కూడా అందులో ముఖ్యంగా మూలాధార చక్రానికి కేతువు కారకుడు అవుతాడు. కాబట్టి ఈ అన్ని విషయాల్లో కూడా మన దేశం ముందుకు వెళ్ళనుంది ఈ 2023 సంవత్సరంలో. అయితే ఇది పర్సనల్గా మీరు ఏ తేదీలో పుట్టారు, బర్త్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ బట్టి ఈ సంవత్సరం మీరు ఏ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది, ఏ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 8 నెంబర్ అంటే 8 అంటే నాట్ ఓన్లీ 8, 8, 17, 26 ఈ ముగ్గురు కూడా 8 నెంబర్ కిందకు వస్తారు. అయితే సర్వసాధారణంగా 8 నెంబర్ వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, ఈ 8 నెంబర్ వారికి గుర్తుపెట్టుకోండి, లైఫ్ డౌన్లో నడుస్తుంది లేకపోతే భయం చాలా అప్లో నడుస్తూ ఉంటుంది, మధ్యలో మాత్రం ఉంటారండి వీళ్ళు, పడితే బాగా ఇబ్బంది పడుతుంటారు, లేకపోతే అభ్యంతరాలు అన్నింటినీ బ్రేక్ చేసుకుని ఒక టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు. ఆ 8 కొన్ని ప్రత్యేకత అది, కర్మకారక ప్లానెట్, అది కర్మకారక నెంబర్, అది కార్మిక్ నెంబర్ అంటారు 8 నెంబర్. అందుకే 2 రౌండ్స్ ఉంటాయి చూడండి. అయితే అందులో 8, 17, 26 సింగిల్ 8 ఈజ్ డిఫరెంట్, 17 దగ్గరికి వచ్చేసరికే ఇది రూలింగ్ నెంబర్ అంటారు, 26 దగ్గరికి వచ్చేసరికే ఇది కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ఇతర ప్రదేశాలు తిరగడం ద్వారా ఎదుగుతారని చెప్తారు 26 నెంబర్ని, అంటే యాజ్ పర్ న్యూమరాలజీ పరంగా. అయితే ఈ 7, 8 నెంబర్లో పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం 8 నెంబర్ వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ఉద్యోగాలు కాదు, నేను ఏదైనా ఓన్గా స్టార్ట్ చేస్తాను అనుకునేటువంటి దాంట్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి వీరికి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మనకి ఈ 8, 17, 26 గురించి ఇప్పుడు నేను మీకు చెప్పాను పర్టికులర్గా ఈ సంవత్సరం గురించి. బట్ ఇది బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ కనుక 1 అయితే ఏంటి, 2, 8 ఏంటి చెప్తాను. 8, 1 అనుకోండి, సర్వసాధారణంగా కొంచెం వీరికి బాస్తో ఇబ్బందులు ఉంటాయి. ఈ సంవత్సరం ఏంటంటే ఈ మనం వీళ్ళ దగ్గర చేసేది ఏంటి, బాస్ వల్ల నేను మారిపోతాను అనుకునేటువంటి మార్పులు. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం అధికారుల వల్ల కొంత, అంటే బాస్ వారి అధికారుల వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది, గణపతికి ఆరాధన చేసుకోవడం వల్ల క్లియర్ అవుతుంది. 8, 2 కనుక అయినట్లయితే 8, 2 వారు మీకు ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే లైఫ్లో చాలా అంశాల్లో అతి మంచితనం ద్వారా అవతల వాళ్ళకి ఏదో మంచి చేద్దాం అనుకునే ద్వారా మోసపోవడం జరుగుతుంటుంది 8, 2 వాళ్ళకి. బట్ ఈ సంవత్సరం ఏంటంటే వాటికి కొంతవరకు బ్రేక్ పడతాయి, ఈ సంవత్సరం మీకు అటువంటి విషయాల్లో మోసపోయే విషయాల్లో బ్రేక్ పడుతుందని చెప్పుకోవచ్చు. 8, 3 ఈజ్ ధర్మకర్మాది నెంబర్ అంటారు, అంటే మీరు ఏదైనా ఒక టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ అండ్ అలాగే లా రిలేటెడ్ అకౌంట్స్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వరకు ఒక స్టెప్ పైకి తీసుకొస్తుంది. ఇక న్యాచురల్గా వచ్చేటువంటి జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మాత్రం ఇబ్బందులు ఈజ్ కామన్, బ్రేక్స్ ఈజ్ కామన్, చేంజింగ్స్ ఈజ్ కామన్, సొంతంగా పెట్టుకోవడం అనేటువంటిది కామన్ అందరికీ కూడా. ఇది ఇక 8, 4 కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం
ఈ సంవత్సరం వీరికి కొంత విదేశాల్లో జాబ్ చేసేవారు, విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారికి చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయి, కానీ ఫైనల్గా వెళ్తారు, అందులో సందేహమేం లేదు. ఇక 8 5 అంటే బర్త్ నెంబర్ 8, డెస్టినీ నెంబర్ 5 కనుక అయినట్లయితే ఇది ఒక బిజినెస్ నెంబర్గా చెప్తారు. బిజినెస్లో కొంతవరకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఇక్కడ, అంటే చేసేటువంటి బిజినెస్లో. ఎందుకంటే కంప్లీట్ బిజినెస్ నెంబర్ 8 5 అనేటువంటిది, అంటే నిత్యం అనుక్షణము బిజినెస్ తప్పితే మరొకటి లేదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. వీరికి అద్భుతాలు చూస్తారు వీరు. ఇక 8 అయితే కొన్ని ఆటంకాలు కలుగుతూ అద్భుతాలు చూస్తారు. గణపతిని చేసుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి. ఇక 8 6 8 6 ఈజ్ ఆల్సో లక్కీయెస్ట్ నెంబర్ అండ్ కంప్లీట్లీ మీ 8 6 అనేటువంటిది మీ లైఫ్లో సెకండ్ హాఫ్ అంతా కూడా మంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే నెంబర్. కాకపోతే ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి యొక్క జర్నీలో ఇక్కడ మీరు ఏదైనా సరే ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో ఈ సంవత్సరం మాత్రం తొందరపాటు పడి ఇవ్వకండి. 8 7 వరకు సర్వసాధారణంగా ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మిక అండ్ సన్యాసి నెంబర్ చెప్తారు. అంటే ఏంటంటే వీళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటూ ఉంటారు సర్వసాధారణంగా 8 నెంబర్ వాళ్ళు. ఈ డౌన్ టు ఎర్త్ విషయంలో, వీరు చేసేటువంటి వృత్తి సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే గతంలో కంటే కూడా ఎక్కువ చేంజింగ్స్ జరుగుతాయి. ఇక 8 9 8 8 8 అండి. 8 8కి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, వచ్చినటువంటి స్థితి ఏమిటంటే ఇక్కడ వీరు సర్వసాధారణంగా శ్రమజీవులుగా చెప్తాం, అంటే కష్టపడడం అంటే ఇష్టంగా చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం ఏమవుతుందంటే వీరు కష్టపడేటువంటి విధానం సంథింగ్ మార్చుకోవాలి. నేను ఏదో ఊరికే ఏదో కష్టపడిపోతున్నా ఇలా కాదు, సంథింగ్ నేను చేంజ్ చేసుకొని నేను దీన్ని సాఫ్ట్వేర్లోకి మార్చుకోవడం, అంటే నేను కొత్త సాఫ్ట్వేర్స్లోకి నేను నా యొక్క లైఫ్ స్టైల్ని ఈ సాఫ్ట్గా అండ్ అలాగే ఏమంటారు చేసే ప్రతి అంశాన్ని, నేను చేసేటువంటి ప్రొఫెషనల్గా నేను చేసే ప్రతిది కూడా కొంతవరకు టెక్నికాలిటీని యాడ్ చేసుకుంటూ నా యొక్క లైఫ్ స్టైల్ని స్మార్ట్ లైఫ్గా మార్చుకోవాలనుకునేటువంటి దీంట్లోకి వీళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఆధ్యాత్మికంగా కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తారు. ఇక 8 9 సర్వసాధారణంగానే 8 9 వాళ్ళకి ఏంటంటే బయటి కోప స్వభావంగా కనబడినప్పటికీ మనసు మాత్రం వెన్న, మనసులో ఎక్కడ ఏమి పెట్టుకోరు. అయితే ఈ 8 9 నెంబర్ వాళ్ళకి మాత్రం నేను చెప్పేటువంటి సజెషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, ఈ సంవత్సరం మీరు భూములు అండ్ ఫ్యాక్టరీస్ పెట్టేటప్పుడు కొంచెం 1 4 సార్లు ఆలోచించి పెట్టండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకి న్యూమరాలజీలో నేను మీకు చెప్పినట్టుగా బర్త్ అండ్ డెస్టినీ నెంబర్తో పాటు ఇయర్ నెంబర్ అంటారు, 2023 ఇది కేతువు నెంబర్. నేను మీకు మొదట్లోనే చెప్పాను ఎటువంటి డెవలప్మెంట్స్ ఏర్పడతాయి అనేటువంటిది. కాకపోతే మనకు పర్సనల్గా డెవలప్మెంట్స్ ఇంకా బాగుండాలి అంటే ఈ సంవత్సరం కేతువుకు అధిష్టాన దేవత గణపతి కాబట్టి మనం గణపతికి సంబంధించినటువంటి మూలమంత్రం తీసుకోవడం కానీ, నిత్యము ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతి నామంతో నిద్రలేమండి. ఎందుకంటే ఎవరైనా సరే నిద్ర లేచినప్పుడు ఏ నామంతో నిద్రలేస్తారో ఆ రోజంతా కూడా ఆ యొక్క జపం చేసిన ఫలితం వస్తుంది అంటారు. నిద్రపోయే ముందు ఏ నామం మనం స్మరించుకుంటూ నిద్రపోతామో రాత్రి నుంచి ఉదయం తెల్లవారుజాము వరకు కూడా ఆ నామాన్ని స్మరించిన ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ యొక్క 2023 సంవత్సరంలో మీరు ఎప్పుడైతే ఈ గణపతి నామాన్ని స్మరించుకుంటూ నిద్రలేస్తారో, లేదా మనం సెల్ ఫోన్ మీద గణపతిని చూస్తూ నిద్రలేవడము, అదేవిధంగా నవగ్రహాల్లో ప్రధానంగా రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీకు దగ్గరలో గణపతి ఆలయం కనుక ఉన్నట్లయితే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కాస్త గుంజీలు తీయడం చేయండి. గుంజీలు తీయడము వీలైతే మనకి చతుర్దశి వస్తూ ఉంటుంది, చతుర్దశి చవితి, ఈ సమయాల్లో కుడుములు నైవేద్యంగా పెట్టి, గణపతి నైవేద్యంగా పెట్టి దాన్ని నలుగురికి పంచడం లేదా మనం ప్రసాదంగా స్వీకరించడము, ఇవి ముఖ్యంగా చేయండి. మరీ ఎక్కువగా బాధలు ఉన్నటువంటి వారికి, ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క దీంతో ఇది అవుతూ ఉంటుంది, అంటే ప్రారంభం అవుతుంటుంది. మనకి 2023 గత సంవత్సరం ఇది ఇది 2022 ఆరో నెంబర్తో ఇది అయింది. ఆరో నెంబర్ ఉన్నప్పుడు ఏంటంటే సినిమా రిలేటెడ్ సంబంధించిన అద్భుతాలు చూశారు. మనం లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను 2022 అనేది ఫిలిం రిలేటెడ్ సంబంధించింది. ఫిలిం రిలేటెడ్ దాంట్లో బ్లాక్ బస్టర్లు విపరీతంగా వస్తాయని కూడా అనుకున్నాం, అదే రకంగా రావడం కూడా జరిగింది. అయితే ఈ 2023 అనేటువంటిది ఆధ్యాత్మికము, అంటే మీరు ఏ పని చేసినా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధంగా కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే
టెక్నికల్ రిలేటెడ్గా ముందుకు వెళ్ళినట్లయితే సాఫ్ట్వేర్, ఎందుకంటే రాహుకేతువులు సాఫ్ట్వేర్స్ కారకుడు కాబట్టి సాఫ్ట్వేర్ రిలేటెడ్గా మీరు ఏదైతే డెవలప్మెంట్స్ చేసుకుందాం అనుకుంటుంటారో దిస్ ఈజ్ ద రైట్ టైం. అలాగే మరొకటి ఏంటంటే ఈ కేతువు ప్రజెంట్ తులారాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ తులారాశి అనేటువంటి సహజంగా వివాహ సంబంధించినటువంటి రాశి. అన్ని నెంబర్ల వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అక్టోబర్ వరకు కేతువు మారడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని జీవిత భాగస్వామితో ఉండేటువంటి మీ ఇద్దరి మధ్యన ఉండేటువంటి సంబంధాల విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసినటువంటి ఇయర్ ఇది. బట్ ఏది ఏమైనా కూడా మనం కనుక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆ నవగ్రహాల అనుగ్రహాన్ని ముఖ్యంగా ఈ సంవత్సరం కేతువు నెంబర్ కాబట్టి గణపతి అనుగ్రహాన్ని కనుక మనం పొందినట్లయితే అన్ని విధాల్లో మనం విజయం పొందుతాము, పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.